గిట్ల పడుతుంటే దునియాలా ఇంకేం అవసరం లేదన్న. దినవెల్లా గిట్లనే నొక్కించుకోవాలి. స్కూల్కి వెళ్ళి పోరగాడు వచ్చిందో ఏం సంగతో పోయి చూడు మళ్ళా. అమ్మా నీకేం కావాలే? ఏజెంట్ నేత్ర, నువ్వు అర్హుడివి. అరే నేను యాదగిరి. ఎవరా, ఎవరో దొరసం దిగింది. ప్రతిమ గిట్లంటే నువ్వేనా బిడ్డ? నమస్కారం రెడ్డి నాయుడు గారు. నేను చెప్పిండమ్మా, బీడీఓ సాబ్ అయితే చెప్పిండు. ఆఫీసరం వస్తుందంటే ఎవరో పెద్దావిడ గిట్లనుకున్నా. యాదగిరి, బిడ్డను తోలకపోయి మేడ మీద గదైతే చూపించరాదు. చల్ చల్. ఏమైందిరా బిడ్డ, నీ అరుపులతో నన్ను పరేషాన్ చేస్తున్నావు. అరే నీ సర్కస్ వచ్చిన ఆదిరా. అట్లనే బిడ్డ, నీ స్కూల్కి సెలవులైతే ఇస్తారు కదా, గప్పుడు తోలకపోతా. నేను గటాంటి మనిషిని కాను దొరసాని. ఎట్లాంటి కాదు? అదే నువ్వు గిట్టా గిట్టా పిలిచినావే, గిట్లాంటి పనులంటే నాకు నచ్చవు. మళ్ళా ఇదిగో, నువ్వు అనవసరంగా ఏవో ఊహించుకుంటున్నావు. గిట్లా పని లేకుండా కూర్చుంటే పెద్ద దొర తనఖా ఇవ్వడం. మళ్ళా నీ తనఖాకేం భయం లేదు, దాంతో నేను చెప్పుకుంటాను. నువ్వు అలా కూర్చోనే దొరసాని. ఒళ్ళు పట్టినా? గిట్లా ఒళ్ళు పడతా ఉంటే పెద్ద దొర ఏమంటు? నువ్వు నా ఒళ్ళేం పట్టక్కర్లేదు, నా చేయి పట్టు. మెల్లిగా మెల్లిగా దొరసాని, చుట్ట పీకుతా. యాదగిరి, నీకు సూటు బుట్టు వేసుకోవడం ఇష్టమేనా? అదికంటే మంది వేసుకోవడం అంటే. మాకు మాటలా ఉంచు, నీకు సూటు బుట్టు వేసి పట్నం దొరబాబులాగా మారుస్తాను, చదువు కూడా నేర్పిస్తాను. నాకయ్యన్నీ వదిలేదు దోసాని, నేను పెద్ద దొర బాంచాను, నాకు ఇద్దరు నొక్కేడితే బాగుంటుంది. అది కాదు, నిన్ను దర్జాగా ఉండే సిటీ మనుషులు మార్చేసి. మారుతాను. మారుతావు. అడవి దొంగ సినిమా చూసావా? అవును చూసినా. అందులో చిరంజీవి పాటలు మారిపోలేదు. ఏడ్చినట్టుంది. అచ్చారని ఈ మధ్య నీ ఊరికి జీప్లు కార్లు ఎక్కువగా వస్తున్నాయా? నాకు తెలియదు. నా వేళ్ళని పీకక్కర్లేదు, అడిగిన దానికి సమాధానం చెప్పు. అడుగు. సర్పభూషణ్ రావు అనే ఆయన ఈ ఊళ్ళో సగం స్థలాలు కొనేసాడంటున్నాడు. అవుమలా, ఆ చెరువంతా పూర్తి చేసి స్థలాలు చేసి అమ్మేస్తారంట. యాదగిరి నేను. అరే నీ తెలివి, యాడికి దోసాని ఈ పొద్దుపులు పోతున్నావు? షట్ అప్. నన్ను ఎవరనుకుంటున్నావు నువ్వు? ఎరకలే, ఇండియన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ని. అర్ధరాత్రి నేను ఇలా ప్రాణాలకు తెగించి వెళ్ళడం పెద్ద సీక్రెట్. భర్త మాత బిడ్డగా నువ్వు నాకు సాయం చేస్తే నీకు చిన్న సైజు బంగారు పథకం ఇప్పిస్తాను. పద, ఆ చెరువు ఎక్కడుందో చూపించు. అలాగా నేను అక్కడికి వెళ్తాను, నువ్వు. అమ్మో, ఆ జగకు నేను రాను, నాకు భయం. నీకు అంత భయం అయితే నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వెళ్తాను. Thank you.
నీతో ఎలా చెప్పించాలో మాకు బాగా తెలుసు. స్థావరానికి ఎస్బీఆర్ తన విదేశీ మిత్రులతో ఎప్పుడు వస్తాడని నేను ఇవ్వలో కాపుగాస్తున్నాను. ఆ అవకాశం కోసం చనిపోయేట్టుగా నాటకం ఆడి ఈ అవతారం ఎత్తాను. వాళ్ళని రెడ్ హ్యాండ్ గా పట్టుకుందాం అనుకున్నా నా ప్లాన్ కాస్త నీ తొందరపాటు వల్ల తొందరపాటు అయితేనే పొరపాటు అయితేనే నువ్వు బతుకున్నావు నిజం తెలిసింది.